పెట్టడం కాదు మైక్రోస్కోప్ లే చూపెట్టి దీని మీద డిబేట్లు టైం దండగ తెప్పించి మరి ఏం లేదు అంటే వీళ్ళు సెపరేట్ గా పోస్ట్ పెట్టారు కాబట్టి లెక్కలని పెట్టారు కాబట్టి అంటే ఇప్పుడు ఏంటంటే జనాల్లో నిజంగా సీఎంలు ఇన్ని వేల కోట్లు ప్రజాధనం తినేస్తారు అనేది ఒక పాయింట్ నిజంగా ఎవరింటి కాలు కంచేయించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కంచేయించుకున్నారు అది ప్రజాధనం అవుతుందా ప్రజాధనాన్ని కూడా అలా మళ్లించి ఇళ్ల కంచెలో లేదంటే ఇలా ప్రత్యేక విమానాలు ఇది ప్రజాధనమే అనుకోవాలి ఇంకా ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఎవరు ఉన్నా సరే సొంత డబ్బులతో ఇల్లు కట్టించుకుంటారు అవును ఈ సెక్యూరిటీ పర్పస్ కింద బుల్లెట్ ప్రూఫ్ పెట్టినా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పెట్టినా అది ప్రభుత్వం భరించాలా అంతేనా నరేంద్ర మోడీ అనేటువంటి ఆయనకి ఎంత ఉంది కోటి రూపాయలు ఎంత ఆస్తుంది ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆ చుట్టూతా పెట్టాలంటే 100 కోట్లు 1000 కోట్లు చేయాలి అప్పుడు ఎవరిని దోచుకురావాలి ఆయన అది ప్రభుత్వ బాధ్యత ఆటోమేటిక్ గా ఇవన్నీ పెడతారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఏంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఏంటి మైన్ ప్రూఫ్ ఫ్లైట్ ఆయనకి వాడేది ఇది రాకెట్ ప్రూఫ్ మిస్సైల్ ప్రూఫ్ మరి ఎందుకు పెడతారు దేశ ప్రధానమంత్రిని కాపాడుకోవాలి కాబట్టి ఎలకైనా అంతే కదా ఇప్పుడు అవి తీసేశారంటే ఇప్పుడు అదే చంద్రబాబు తీసేస్తామంటాం మనం సెక్యూరిటీ తీసేశారు చంద్రబాబుని ప్రాణాభయం ఇప్పిస్తున్నారు అన్నావా లేదా మనం సెక్యూరిటీ తగ్గిస్తే కాదండి డ్రోన్ అటు పక్క నుంచి వెళ్ళింది అది డ్రోన్ వెళ్తేనే సెక్యూరిటీ థ్రెట్ అంటే సెక్యూరిటీకి కూడా తగ్గిస్తున్నారన్నటువంటి అనుమానం రాగానే